మేడం ప్లీజ్ చేయరా కొంచెం ప్లీజ్. ఇంకా జరగండి కొంచెం. ఓకే ఓకే.
ఫోన్ ముంగడు పెట్టాం. మేడం మేడం వస్తాను మేడం వస్తాను. ఒకటే డాక్టర్ వస్తుండు, పాత చిట్టీలు అడుగుతుండు పోతుండు. పాత చిట్టీలతో ఏం సంబంధం? కడుపు నొప్పి బాగా విపరీతంగా కడుపు నొప్పి బాధపడుతుంది, చచ్చిపోతున్నాం. 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. ఒకటే డాక్టర్ వస్తుండు 2 రోజుల నుంచి. ఒకటే డాక్టర్ వస్తుండు, పాత చిట్టీలు అడుగుతుండు, కడుపు నొప్పి విపరీతంగా, కడుపు నొప్పి ట్రీట్మెంట్ చక్కగా చేస్తలేదు. పాత చిట్టీలు అడుగుతూ హైదరాబాద్ చిట్టీలు అడుగుతూ కడుపు నొప్పి 3 రోజులు ఎమ్మెల్సీ. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ భాషను నడిపిస్తాం. విపరీతంగా బాధ అయిపోయింది, ట్రీట్మెంట్ చక్కగా జరుపుతున్నారని చిట్టీలు అడుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చిట్టీలు దగ్గర పాత చిట్టీలు ఏముంటే అవే తీసుకున్నారు. బాగా నడుస్తుంది మేడం, కష్టపడుతున్నారు. 8 రోజు అన్నం లేదు, ఏ తినక 2 చెంచాలు ఉప్మా తిన్నా అదే ఉల్టా. వచ్చినప్పుడల్లా అన్ని బంద్ అన్ని బంద్ అయ్యేది. జాగ్రత్తగా ఉండాలి, అది మసాలా ఫుడ్ అవి తినొద్దు. బాగా టైం పడుతుంది కేసు. బంద్ చేసినట్టు ఇవి అయిపోయింది. సప్లై లేకుండా మన దగ్గర సీరియస్ లో సప్లై ఉండదు. కొన్ని గవర్నమెంట్ స్టేటస్ లోనే ఉండవు. ఇప్పుడు మన స్టాక్ డ్రగ్ ఇన్వెంటరీలో ఉంటుంది. ఇప్పుడు మనం నిన్న ఒకటి మనం సప్లై చేసాం, ఇవి ఎంట్రీ చేస్తే ఇందులో మైనస్. ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఇది. ఇప్పుడు ఇండియన్కి వస్తాను ఇప్పుడు ఇండియన్కి ఇస్తాం, అది ఇష్యూ రాసినాం అనుకుంటే ఈ బడ్జెట్ ఈ సంఖ్యల కింద తగ్గిపోతాం. ఇప్పుడు ఉన్నది ఇది. దాంట్లో 400 ఇంజక్షన్
ఈరోజు మన జైత్యాల్ ఏరియా హాస్పిటల్ అనే ఈ గతంలో ఉంది, జిల్లా ఏర్పడిన తర్వాత ఏరియా హాస్పిటల్గానే ఉంది. కాకపోతే జిల్లా పరిషత్ అనేది జూలై 5 రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, జిల్లా పరిషత్ ఏర్పడిన తర్వాత దీనికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో వారే చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి అప్రూవ్డ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి దీనిని జిల్లా ఆసుపత్రిగా గుర్తింపు రావడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సూపరింటెండెంట్ గారు అండ్ ఇక్కడ ఉన్న డాక్టర్ల బృందంతో కలిసి ఇక్కడ సీజనల్కు సంబంధించిన అప్రమత్త వ్యాధులు ఏవైతే సోకుతున్నాయో దానికి సంబంధించి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. కాబట్టి బెడ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పేషెంట్స్ సంబంధించి ఇద్దరు ఒకటే బెడ్లా ఉండాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా జిల్లా ఆసుపత్రి నుండి పడకల విస్తరణ చేయాలని చెప్పేసి మా వైద్య మంత్రి గారు ఈటల రాజేందర్ గారికి కూడా తప్పక సూచన చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు గర్భిణీలు కానీ పేషెంట్లు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మనం లోపలికి వెళ్తే ఒక నార్మల్ డెలివరీ వ్యక్తిని చూసినట్లయితే డాక్టర్స్కు దండం పెట్టాలి అని చెప్పింది. 11 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ కూడా మా పిల్లలతో ఇబ్బంది జరుగుతుంది. మేము చాలా పేదవాళ్ళం, కాకపోతే అంత మంచిగా మమ్మల్ని అన్ని సిజరీన్స్ చేస్తున్నా కూడా ఇక్కడ నార్మల్కు ప్రయత్నించి మాకు 12 పాపాయిని అందించినందుకు డాక్టర్లకు వారు శిరస్సు నుంచి దండం పెట్టాలని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంత వ్యవస్థ ఇంత బాగుంది హాస్పిటల్లో అంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు చేస్తున్న కృషి, వారి పట్టుదలనే. కాబట్టి అంతకుముందు ఉన్న భయం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో మాత్రం హాస్పిటల్కి వస్తే రోగాలు వచ్చే పరిస్థితి ఉండే. మేము కూడా తరచుగా ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వస్తూ ఉంటే ఉక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా చైల్డ్ పీడియాట్రిషన్కి సంబంధించిన
ఓపీ కూడా డైలీ 300 చూడడం జరుగుతుంది. ఆల్ ఓపీ చూసుకుంటే సూపరింటెండెంట్ అడిగి తెలుసుకోవడం జరిగింది. 900 మందిని మేము ఇక్కడ ఓపీ చూడడం జరుగుతుంది అని చెప్పారు. ఇంకా కూడా ఎమర్జెన్సీ ఉంటే అవైలబిలిటీ ఉన్న లోకల్లో ఉన్న డాక్టర్స్ను వారిని సంప్రదించి వెంటనే ఆ కేసును అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి డయాలసిస్ సెంటర్ అనేది మన మన కల్వకుంట్ల కవితక్క గారు ప్రారంభించడం జరిగింది. అది 1.5 ఇయర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి గతంలో అయితే డయాలసిస్ చేసుకోవాలని చెప్తే కరీంనగర్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు అండ్ ప్రయాణంలో కూడా ఇబ్బందులు ఉండేవి. చాలా వరకు వృద్ధులు ఉంటారు కాబట్టి కొడలు ఎవరు తీసుకుపోయే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి వృద్ధులకు కానీ ఎవరికైనా కానీ కిడ్నీ సంబంధించిన ఇబ్బంది ఉంటే వారు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మన కవితక్క గారు కేసీఆర్ గారి ఆలోచన ఏదో డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం జరుగుతుంది. డైలీ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్లో 15 పేషెంట్స్ ఉన్నారు. సైక్లింగ్ జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం ఎంత బాగా వైద్యం పట్ల ఎంత కృషి చేస్తుంది, ఎంత నిబద్ధత ఉందో, ఎంత అంకుటిత భావంతో డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు అనేది దీనికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ శానిటేషన్ కూడా చూస్తూ ఉంటే కొంత ఉన్నా కూడా ఇక్కడ అటెండర్స్ శానిటేషన్ వాళ్ళు మొన్ననే ధర్నా చేయడం జరిగింది వాళ్ళ సాలరీ బట్టి. కాకపోతే సూపరింటెండెంట్ గారికి సూచించడం జరిగింది, అటెండర్స్ అబాండర్స్ ఎవరైతే ఉంటారో శానిటేషన్కి సంబంధించిన వాళ్ళను మీరు వారికి ఒకసారి మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్ వాతావరణం అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం తీసుకురావాలి. ఎందుకంటే వారితోనే పేషెంట్తో పాటు వాళ్ళ బంధువులు కూడా వస్తుంటారు కాబట్టి మనం చెట్లను అధిక సంఖ్యలో పెంచాలి. ఒక పార్క్ లాగా ఏర్పడితే ఈ కార్ పార్కింగ్ ప్లేస్ ఇలాంటివి కూడా ఇది ఒక సపరేట్ వేసి ఇక్కడ చూస్తున్నాం మనం వాళ్ళ బంధువులు ఎవరో ఇక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి అలాంటి ఫస్ట్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం చెట్లు పెంచితే వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది, పరిశుభ్రత కూడా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి వ్యాధులు అంటుకోకుండా ఉండాలి. కాబట్టి డాక్టర్లు సూపరింటెండెంట్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న వైద్య బృంద సిబ్బంది అంతా కలిసి చెట్లు పెంచాలి, శానిటేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి మీరు. కాబట్టి ఇక్కడ ఏ పేషెంట్ని అడిగినా కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఫుడ్ కూడా మాకు డే టు డే అన్నీ ఇస్తున్నారు మేడం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత బాగా భోజనం అందించి ఒక ఇంట్లో జ్వరం వస్తే నా ఇంటి బిడ్డను, నా ఇంటి కొడుకు, నా ఇంట్లో వాళ్ళకి వచ్చినట్టుగా మన కేసీఆర్ గారు స్పందించి ఇంత బాగా వీరికి వైద్య సదుపాయాన్ని అందించినందుకు మన కల్వకుంట్ల గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా జైత్యాల జిల్లాకు జైత్యాల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జైత్యాల నియోజకవర్గానికి మన కల్వకుంట్ల కవితక్క గారు కూడా అహర్నిశలు సేవ చేశారు. వారు కూడా హాస్పిటల్ సందర్శించారు. ఇక్కడున్న డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి 30 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా వైద్య సిబ్బందిని సూపరింటెండెంట్ కోరేది ఏంటంటే మీరు కూడా ఇందులో భాగస్వాములై మన హాస్పిటల్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇక్కడికి నాతో పాటు వచ్చేసిన మా డిప్యూటీ సీఈఓ గారికి అలాగే పత్రికేయ సోదరులకు నా యొక్క కృతజ్ఞతలు. జై.